Hello everyone, welcome to our channel Math Time with Dhanaprasad. In this today's class, I would like to discuss about square of a number, in which we are going to cover three types. One is square of a number whose unit digit is 5 unit digit ga unte daniki square ela find out cheyali. Ade vidhanga second point, square of any number between 1 to 100. So 1 నుంచి 100 వరకు ఉన్న నంబర్స్ కి స్క్వేర్స్ ఎలా ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తాం. దీనికి టూ షార్ట్ కట్స్ ఉన్నాయి. షార్ట్ కట్ నెంబర్ 1, సో 1 నుంచి 100 వరకు దీన్ని అప్లై చేయొచ్చు. సింగిల్ షార్ట్ కట్ చాలా ఈజీగా ఉంటుంది, మంచి షార్ట్ కట్ ఇది. అదేవిధంగా షార్ట్ కట్ నెంబర్ 2, ఇది 25 నుంచి 50 వరకు, 50 నుంచి 75 వరకు, 75 నుంచి 100 వరకు మారుతూ ఉంటుంది. ఇది కూడా తెలుసుకోవాలి. ఇది మాత్రం మనకి చాలా ఈజీగా ఉంటుంది, ఈజీగా మీరు అప్లై చేయొచ్చు. పాయింట్ నెంబర్ 3, స్క్వేర్ ఆఫ్ ఎనీ నెంబర్ ఫ్రమ్ 100 to 1000. అంటే త్రీ డిజిట్ నెంబర్కి మనం స్క్వేర్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్కువ మంది స్టూడెంట్స్ని మ్యాథ్స్ అంటే భయపడడానికి కారణం ఏంటి అంటే స్క్వేర్స్, క్యూబ్స్, స్క్వేర్ రూట్, క్యూబ్ రూట్స్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయలేకపోవడం. అదేవిధంగా అదే మనకి ఇంట్రెస్ట్ లేకుండా చేస్తుంది. ఎప్పుడైతే భయం పోవాలంటే మనం ఇటువంటి షార్ట్ కట్స్ నేర్చుకోవాలి. ఒక్కసారి షార్ట్ కట్స్ మీరు నేర్చుకుంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లోనైనా, అదేవిధంగా స్కూల్ ఎగ్జామ్స్లోనైనా మీరు ఈజీగా అప్లై చేయొచ్చు. ఈ లెక్చర్ మనకి హై స్కూల్ స్టూడెంట్స్కి, అదేవిధంగా ఇంటర్మీడియట్, అదేవిధంగా డిగ్రీ బీటెక్, ఎంటెక్, అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి స్టూడెంట్కి ఈ షార్ట్ కట్స్ అనేది చాలా అవసరం. సో ఎస్ఐ జాబ్, టెట్, డిఎస్సి, అదేవిధంగా మనకి ఏపీఆర్ చేసి, టీఎస్ఆర్ చేసి, ఏపీ పాలిసెట్, టీఎస్ పాలిసెట్ ఎగ్జామ్ ఏదైనా, షార్ట్ కట్స్ మాత్రం ఒకటే. ఇవి చాలా ఈజీగా ఉంటుంది, నేర్చుకుందాం మనం. ఫస్ట్ 1, స్క్వేర్ ఆఫ్ ఏ నెంబర్ హూజ్ యూనిట్స్ డిజిట్ ఈజ్ 5. యూనిట్ డిజిట్ 5 ఉన్నప్పుడు మనం యూజ్ చేసే టెక్నిక్ ఎలా ఉంటుంది? సో ఇక్కడ మనకి 15 స్క్వేర్ మనకి 225 అని తెలుసు. అది ఎలా వస్తుందో చూద్దాము. 5 స్క్వేర్ 25 రాసుకోండి. వెంటనే 1 తర్వాత నెంబర్, అంటే 1కి 1 యాడ్ చేయండి. 1 ఇంటూ 2 1 1 ఇంటూ 1, తర్వాత వచ్చే నెంబర్ 2 1 ఇంటూ 2 2 2 రాసుకుంటాం. 225. సో 15 స్క్వేర్ని మనం ఎలా ఇస్తున్నామంటే 5 స్క్వేర్ 25 రాసుకుంటాము. అదేవిధంగా ఇంక 1 ఉంది, 1 ఇంటూ 1, తర్వాత వచ్చే నెంబర్ 1 ఆఫ్టర్ 2, లేదా 1కి 1 యాడ్ చేస్తే మనకు 2 అవుతుంది. 1 ఇంటూ 2 2 225. సో వితిన్ 5 to 6 సెకండ్స్ వీ కెన్ గెట్ ఇట్స్ స్క్వేర్. సిమిలర్లీ 25 స్క్వేర్ ఈజ్ వాట్, హౌ టు ఫైండ్ ఇట్? 5 స్క్వేర్ 25, 2 తర్వాత వచ్చే నెంబర్ 3 2 ఇంటూ 3 6 625. సిమిలర్లీ 35 హోల్ స్క్వేర్ హౌ టు ఫైండ్? వితిన్ సెకండ్స్. 5 స్క్వేర్ 25, ఇక్కడ ఉన్నది 3 3 ఇంటూ 3, తర్వాత వచ్చే నెంబర్ 4 3 ఇంటూ 4 12 12 25. సో ఈ విధంగా చేస్తే మనకి చాలా ఈజీగా ఉంటుంది. స్క్వేర్స్ మనం యూనిట్ డిజిట్ 5 ఉంటే వితిన్ 2-3 సెకండ్స్లో మనకి ఆన్సర్ వస్తుంది. ఎవరికైనా ఇంకొకసారి 55 హోల్ స్క్వేర్, 5 స్క్వేర్ 25 5, తర్వాత వచ్చే నెంబర్ 6 5 ఇంటూ 6 30 3025. అంటే వితిన్ 2-3 సెకండ్స్ మనం స్క్వేర్ ఆఫ్ ఏ నెంబర్ విత్ యూనిట్స్ డిజిట్ 5 అనేది మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇంకొక నెంబర్ చూస్తున్నాం మనం, 95 హోల్ స్క్వేర్, వితిన్ 3 సెకండ్స్లో మనం దీని ఆన్సర్ తీసుకొస్తాము. 25 స్క్వేర్ 25, 9 9 ఆఫ్టర్ 10, 9 ఇంటూ 10 90 9025. సో మనం ఈ విధంగా స్క్వేర్స్ చేస్తూ ఉంటే మనకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోను, స్కూల్స్లో కూడా చాలా ఈజీగా మనం ప్రాబ్లమ్స్ అనేది చేయడం జరుగుతుంది. ఎనీహౌ, స్క్వేర్ ఆఫ్ ఏ నెంబర్ విత్ యూనిట్ డిజిట్ 5గా ఉన్నదానికి ఎలా చేస్తున్నాము ఒకసారి చెప్తున్నాము. సో యూనిట్ డిజిట్కి మనం స్క్వేర్ చేయాలి. 5 స్క్వేర్ 25 రాసుకుంటాము. ఇక్కడ ఏదైతే నెంబర్ ఉందో దాన్ని 1 ఇంటూ 1, తర్వాత వచ్చే నెంబర్ 2, కాబట్టి 1 ఇంటూ 2 2 రాస్తాము. 225 అవుతుంది. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ 25 హోల్ స్క్వేర్ అంటే యూనిట్ డిజిట్ని స్క్వేర్ చేస్తాం. 5 స్క్వేర్ 25 రాసుకుంటాం. ఇక్కడ ఉన్నది 2 2, తర్వాత వచ్చే నెంబర్ 3, అంటే 2 ఇంటూ 3 6 625. సో ఆ విధంగా మనకి ఏ నెంబర్కైనా సరే మనకి యూనిట్ ప్లేస్లో మనకు 5 ఉంటే చాలా ఈజీగా మనం స్క్వేర్స్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది 2 డిజిట్ నెంబర్స్కి చేసాము, 15కి 25కి 55కి 95కి. 3 డిజిట్స్ 4 డిజిట్స్, ఎన్ని డిజిట్స్ ఉన్నా సరే ఇదే కాన్సెప్ట్. 3 డిజిట్ నెంబర్ చూస్తున్నాం ఇప్పుడు మనం. మనం 3 డిజిట్ నెంబర్స్కి యూనిట్ డిజిట్ 5 ఉన్నప్పుడు స్క్వేర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాము చూస్తున్నాము. ప్రస్తుతానికి ఇక్కడ మనకి 125 హోల్ స్క్వేర్, 3 డిజిట్స్ ఉన్నాయి, యూనిట్ డిజిట్ 5 ఉంది. ఇప్పుడు మనం ఎలా స్క్వేర్ చేయాలి అని చూస్తే మనకి యూనిట్ డిజిట్ని స్క్వేర్ చేయండి. 5 స్క్వేర్ 25, ఇక్కడ 12 ఉంది, 12 ఇంటూ 12 ఆఫ్టర్ 13. సో 12 ఇంటూ 13, విచ్ ఈజ్ వాట్, 156. యూ కెన్ రైట్ హియర్ 156 25 156 25 ఈజ్ వాట్, 125 హోల్ స్క్వేర్. సిమిలర్లీ ఇఫ్ యూ వాంట్ టు రైట్ 175 హోల్ స్క్వేర్ 5 స్క్వేర్ 25, హియర్ 17 ఇంటూ 18. సో 8 17, దిస్ ఈజ్ వాట్, 306. యూ కెన్ రైట్ హియర్ 306 25. సిమిలర్లీ ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్
the square of 555 whole square. So according to the technique, what we have to do, we have to square the unit digit 5 square, which is what, 25. Now 55 into 55 plus 1 means 56. So therefore 56, 6 into 55, which is what, 330. Now 5 into 55, which is what, 275. Add these two, 8 0 1 3 0 8 0. Therefore here we should write 3 0 8 0 is what right answer. So whenever a number has a 5 at units place, we can easily find its square in seconds. So point number 2, square of any number from 1 to 100. So point number 1 lo manam unit digit 5 unte ela square cheyali anedi technique nechukunnam. Indulo manaki any number from 1 to 100, manaki 1 to 10 already telisinde. For example 11 ku chuste manam 11 square lo manaki first digit square 1 square 1. So ee squares lo manam up to 100 manaki unit digit deniki square chesina 2 digit raavali kabatti deniki mundu oka zero pettukodam jarugutundi. Adhe vidhanga 1 square 1, I wrote it as 0, 1. Again here, 1 square 1, we no need to write 0 there. Anyhow, first digit ki square chesam, adhe vidhanga second digit ki square chesam. Inka em cheyalante manam ikkada 1 into 1, 1, 1 into 2, 2. Idiki blank vidichipetti 2 ni ikkada raasukondi. Add chesthe manaki 1, 0 plus 2, 2, 1 plus. So this is 121. సో 11 స్క్వేర్లో ఫస్ట్ డిజిట్కి స్క్వేర్ చేయడం, సెకండ్ డిజిట్స్ కూడా స్క్వేర్ చేసి కింద మనకి ఈ మూడు మల్టిప్లై చేయాలి. సెకండ్ డిజిట్ ఇంటూ ఫస్ట్ డిజిట్ ఇంటూ స్క్వేర్, 1 ఇంటూ 1 1 1 ఇంటూ 2 2, యాడ్ చేస్తే మనకి 121. చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ 19 స్క్వేర్ని ఎలా చేయాలి, 9 స్క్వేర్ 81, రైట్? సో పక్కన ఉన్న సెకండ్ డిజిట్ స్క్వేర్ 1 స్క్వేర్ 1. నౌ బ్లాంక్ విడిచిపెట్టండి. 1 ఇంటూ 9 9 9 ఇంటూ 2 18. So here 1 8 plus 8 16 1 361. 19 square is what, 361. So chala easy ga mano ye number 1 to 100 lo ye number kaina sare mano ee vidhanga mano square chestam. Tarvata 25 whole square. So technique 1 already meeku telusu. Ee technique lo dinni ela chestam chuddam. 5 square 25, similarly 2 square 4. Now second step, 2 into 5, 10, 10 into 2, 20. ఇక్కడ బ్లాంక్ పెట్టండి, 20 యాడ్ చేయండి. 5 2 6 625. సో హియర్ 25 హోల్ స్క్వేర్ ఇస్ వాట్, 625. సిమిలర్లీ 29 హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు హౌ మచ్, ఫస్ట్ డిజిట్కి స్క్వేర్ 9 స్క్వేర్ 81. సిమిలర్లీ సెకండ్ డిజిట్ స్క్వేర్ 2 స్క్వేర్ 4. వాట్ వీ హ్యావ్ టు డూ నౌ, వీ హ్యావ్ టు మల్టిప్లై దీస్ 3 డిజిట్స్, 2 ఇంటూ 9 18 18 ఇంటూ 2 36. యాడ్ చేస్తే 1 8 ప్లస్ 6 14 1 4 ప్లస్ 4 8 841. సో మనం ఈ విధంగా 1 నుంచి 100 వరకు ఏ నెంబర్కైనా సరే స్క్వేర్ని వితిన్ లెస్ దాన్ 10 సెకండ్స్లో మనం ఈజీగా చేయొచ్చు. ఇంకొకటి చూపిస్తున్నాం ఇక్కడ మనకి 95 హోల్ స్క్వేర్. సో 5 స్క్వేర్ 25 9 స్క్వేర్ 81. నౌ వీ హ్యావ్ టు మల్టిప్లై ద డిజిట్స్, 9 ఇంటూ 5 45 45 ఇంటూ 2 90. దిస్ ఈజ్ బ్లాంక్. యాడ్ చేస్తే 5 2 ప్లస్ 0 2 1 ప్లస్ 9 10 1 క్యారీ 1 ప్లస్ 9 8 9 9 0 2 5. ఐ థింక్ సో ఈ స్క్వేర్స్ అనేది వితిన్ సెకండ్స్లో మనకు వస్తుంది. చాలా ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు, అర్థం చేసుకోవచ్చు. ఏ నెంబర్కైనా సరే 1 నుంచి 100 లోపల ఉన్న నెంబర్ని మనం ఈ విధంగా చేస్తాము. ఫస్ట్ డిజిట్ స్క్వేర్ చేస్తాము, అది 5 స్క్వేర్ 25 అవుతుంది. సెకండ్ డిజిట్కి స్క్వేర్ 2 స్క్వేర్ 4. ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్లో మనం డిజిట్స్ మల్టిప్లై చేయాలి, 2 ఇంటూ 5 10 10 ఇంటూ 2 20. యాడ్ చేసే టైంలో యూనిట్ ప్లేస్లో బ్లాంక్ ఇవ్వండి. యాడ్ చేస్తే మనకి 5 2 ప్లస్ 0 2 4 ప్లస్ 2 6. సో ఇంతవరకు మనం హౌ టు ఫైండ్ స్క్వేర్ ఆఫ్ ఏ నెంబర్ హూజ్ యూనిట్ డిజిట్ ఈజ్ 5, ఒకట్ల స్థానంలో 5 ఉన్న ఏ నెంబర్కైనా సరే మనం స్క్వేర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది చాలా క్లియర్గా చూసాము. అదేవిధంగా హౌ టు ఫైండ్ స్క్వేర్ ఆఫ్ ఎనీ నెంబర్ ఫ్రమ్ 1 టు 100 అనేది టెక్నిక్ నెంబర్ 1తో ఫస్ట్ టెక్నిక్లో మీకు చూపించాను. నెక్స్ట్ వీడియోలో
టెక్నిక్ నెంబర్ 2తో హౌ టు ఫైండ్ స్క్వేర్ ఆఫ్ ఏ నెంబర్ ఫ్రమ్ 1 to 100 అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అదేవిధంగా హౌ టు ఫైండ్ స్క్వేర్ ఆఫ్ ఏ నెంబర్ ఫ్రమ్ 100 to 1000 విత్ సింగిల్ షార్ట్ కట్ అనేది కూడా మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాం. ఈ టెక్నిక్స్ అన్నీ కూడా అటు వేదిక్ మ్యాథమెటిక్స్లోను ఇటు మేడం శకుంతలాదేవి గారు డిస్కస్ చేసిన వీడియోస్లో కూడా మనం ఇవన్నీ కూడా చూడొచ్చు. రామానుజన్ సార్ వీడియోస్లో కూడా ఇవి చూడొచ్చు మనం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.